పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాల గాలి వానకు మొక్కజొన్న చేలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న పొత్తుకి గింజ ఎక్కే సమయమని పాల పొంగుతో ఉండగా అకాల గాలి వానకు మొక్కజొన్న పంట ధ్వంసం అవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. చేతికొస్తుందనుకున్న పంట ధ్వంసం అవడంతో మొక్కజొన్న సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. అకాల గాలి వానకి పోలవరం మండలంలోని 6 గ్రామాల్లో మొక్కజొన్న పంట పాక్షికంగా దెబ్బతిన్నాయని మండల వ్యవసాయ అధికారి రాంబాబు తెలిపారు. పట్టిసీమ 40, పోలవరం 35, ప్రగడపల్లి 150, ఎల్ఎండిపేట 330, జిల్లెలగూడెం 120, కొత్త పట్టిసీమ 320 ఎకరాలకు పాక్షికంగా నష్టం జరిగిందని తుది నివేదికను జిల్లా అధికారులకు పంపినట్లు రాంబాబు తెలిపారు.